రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించేంత వరకు కాలేజీలను ఓపెన్ చేసేది లేదని డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. వెంటనే ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతూ యాజమాన్యాలు అధ్యాపకులు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను గత 3 సంవత్సరాలుగా చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు బంద్ పాటించాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. గత 3 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో కళాశాలలు మూతపడే పరిస్థితి దాపురిచ్చిందని కళాశాల నిర్వాహకులు వాపోతున్నారు. కళాశాలల అధ్యాపకులకు ఫీజు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు నడిచే పరిస్థితి లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మేము టీపీడీఎంఏ తరఫు నుంచి ఇక్కడ ధర్నా కోసం రావడం జరిగింది. ధర్నా మేము మా ఖుషితో రాలేదు, సంతోషంగా రాలేదు. మాకు దాదాపు 3 ఇయర్స్ నుంచి రావాల్సిందే, గవర్నమెంట్ నుంచి రీయింబర్స్మెంట్ రావాల్సింది, మాకు వస్తలేదు. కాబట్టి దాంతో ఇక్కడ రావడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ ఇది సదుద్దేశంతో రీయింబర్స్మెంట్ అనేది పెట్టడం జరిగింది. కానీ 2007లో పెట్టారు, 2024 నడుస్తుంది. గత 3 ఇయర్స్ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం దొరకలేదు. పీజీ పిహెచ్డీ చేసి ఇక్కడ మేము ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాం. మాతో పాటు ఎంతోమంది మా స్టాఫ్ ఉన్నారు, వాళ్లకు మేము ప్రతి మంత్ శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. మాకు వచ్చినా రాకున్నా కూడా మేము 3 ఇయర్స్ నుంచి బయట నుంచి 2% తీసుకొచ్చి వాళ్ళకి శాలరీ సీవర్ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టేంటంటే మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకుని ఎంత తొందర అయితే అంత మా స్కాలర్షిప్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఈరోజు మేము టీపీడీఎంఏ తరఫు నుంచి ఇక్కడ ధర్నా కోసం రావడం జరిగింది. ధర్నా మేము మా ఖుషితో రాలేదు, సంతోషంగా రాలేదు. మాకు దాదాపు 3 ఇయర్స్ నుంచి రావాల్సిందే, గవర్నమెంట్ నుంచి రీయింబర్స్మెంట్ రావాల్సింది, మాకు వస్తలేదు. కాబట్టి దాంతో ఇక్కడ రావడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ ఇది సదుద్దేశంతో